ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలలో ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచం నిబంధనలు పాటించలేదని, దీంతో ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు డిమాండ్ చేశారు. బదిలీల సందర్భంగా అన్ని ఖాళీలను ఉపాధ్యాయులకు చూపించకుండా బ్లాక్ చేయడంతో చాలా మంది ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని, ఈ అన్యాయాన్ని బాధ్యులైన డిటిడిపై చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరారు. స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్కి ఎలిజిబుల్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు, తర్వాత సోషల్, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ అన్ని క్యాడర్లలో కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి ఆ నష్టాన్ని వెంటనే నివారించాలని ఉన్నతాధికారులను కోరుతూ ఉన్నాము. అంతేకాకుండా ఈ వేకెన్సీగా ఖాళీగా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న పోస్టులన్నింటికి కూడా అదే సీనియారిటీని పరిగణలోకి తీసుకొని రిమైనింగ్ ఉన్నటువంటి పోస్టులను కూడా ఈ సీనియారిటీలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల చేత భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు.